అవును. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ఈరోజు రాత్రి జాగ్రత్తగా ఉండండి, నూతన సంవత్సరం ఒమైక్రాన్ వస్తుందని. అదే నిజం, అదే మంచి విషయం చెప్పారు. ఈ ఒక్కరోజు రాత్రే కదండి, భవిష్యత్ అంతా జాగ్రత్తగా ఉండండి. ఒమైక్రాన్ ప్రమాదము, కరోనా ప్రమాదం ఉంది. కరోనా కంటే ప్రమాదమైన ఉన్మాద ప్రమాదం కూడా ఉంది దేశానికి. ఆ ఉన్మాదం నుంచి కూడా ఐక్యతను కాపాడుకోవటానికి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ప్రజల ఆరోగ్యాన్ని, దేశం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇది మొదట చెప్పదలుచుకుంది. అలాగే వారు చెప్పే ప్రజాగ్రహ సభ అనే అన్నదాంట్లో వారు బీజేపీ నేతలు ఏమేమి మాట్లాడారో చెప్పారు. వారు ఏమేమి మాట్లాడలేదో నేను చెప్పదలుచుకున్నా. ఆ సభలో గ్యాస్, వంట గ్యాస్ 300 రూపాయలది 1000 రూపాయలు గ్యాస్ బండ చేసి 200 రూపాయలు 300 సబ్సిడీ ఇచ్చేదాన్ని, ఒక 50 పైసా సబ్సిడీ లేకుండా ప్రజల మీద భారం వేసినటువంటిది మరి కేంద్ర మంత్రి గారు మేము రాబోయే కాలంలో తగ్గిస్తామని ఒక మాట చెప్పచ్చు. దాని గురించి మాట్లాడాల. పెట్రోలు డీజిల్ పేరుతో కరోనా సంవత్సరంలో కూడా 370,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో, గత 7 ఏళ్ల కాలంలో సుమారుగా 18,00,000 కోట్ల రూపాయలు ప్రజలను పీల్చి పిప్పి చేసి 110 నుండి 115 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధరలు పెంచి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో తగ్గించినటువంటిది, దాని గురించి బ్రాందీ సీసా ధర 50 రూపాయలు తగ్గిస్తున్నాం పేదల కోసం అన్నారు. మరి ఆ పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని సోము వీర్రాజు గారు చెప్పలేకపోవచ్చు. మరి కేంద్ర నాయకులు ఎందుకు ప్రకటించలేపారు? ఇవాళ దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్కి హోదా ఇస్తామని చెప్పి 8 ఏళ్ళైంది విభజన చట్టం పెట్టి, ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందాక వెనకబడిన ప్రాంతాల గురించి సత్యకుమార్ గారు వికేంద్రీకరణ గురించి చెప్పారన్నారు, మంచిది. వికేంద్రీకరణకు సంబంధించిన వెనకబడిన ప్రాంతాలు బుందేలుఖండ్ ద్వారా ప్యాకేజీ 24,000 కోట్లు ఇవ్వాలి, కానీ సంవత్సరానికి ఇవ్వాల్సిన 350 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా తప్పించుకుని ఉన్నటువంటి దాని గురించి ఆ సభలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పలా. రాజధాని ఇవాళ గుంటూరులో పేరు వివాదం రెచ్చగొడుతున్నారు. ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు మీరు చూస్తే, ఈరోజు సెక్షన్ 94(3) ప్రకారం రాజభవనం, సెక్రటేరియట్టు, హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు నిర్మాణ బాధ్యత కేంద్రానిదని చట్టంలో ఉంటే సుమారు 42,000 కోట్ల రూపాయలకు పైగా రాజధానికి డిపిఆర్ తయారైతే, రాజధాని అమరావతికి బలపరుస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి, చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎందుకు దానికి సమాధానం చెప్పలా? విశాఖ రైల్వే జోన్ ఏమైంది? కడప ఉక్కేమైంది? దుగ్గరాజుపట్నం పోర్ట్ ఏమైంది? లేకపోతే పెట్రోకెమికల్ క్యారిడార్ ఏమైంది? ఇవన్నీ ఇవాళ సమాధానం చెప్పాలి. పైపెచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తాం, సాధ్యం కాకపోతే మూసేస్తాం అని చెప్పి ఎవరు దేశద్రోహులు? మరి జన్నా దేశద్రోహో లేకపోతే ఇంకోటి దేశద్రోహో వాళ్ళు చెప్తున్నారు, ఓకే. కాదంట్లా ఆంధ్రప్రదేశ్ ద్రోహులు ఎవరు? ఇవన్నీ నేను చెప్తున్నా. ఇవి చేసినటువంటి వాడు ద్రోహులా కాదా? గతంలో కాంగ్రెస్ చేయలేదు, ద్రోహం చేశారన్నారు. మీరు 7.5 ఏళ్ల కాలంలో ఉన్నారు, 5 ఏళ్ళు రాష్ట్రంలో కూడా అధికారంలో పాలు పంచుకున్నారు. మరి ఇవాళ చేసిన విశాఖ ఉక్కును మూసేస్తామని చెప్పిన వాళ్ళు దేశభక్తులా, దేశద్రోహులా? సమాధానం చెప్పాలి. అంతేకాదు, మరి ఇటువంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించిన మీరు ఇందాక చెప్పారు, వాళ్ళ వరదలతో విలయతాండవం చేసి పంటలన్నీ దెబ్బతింటే అన్ని రాష్ట్రాలకి సహాయం చేసి ఆంధ్రప్రదేశ్కి వివక్షత చూపిస్తున్నటువంటిది ఎందుకు? సత్యకుమార్ గారు ట్వీట్ చేయరు దీని మీద? ఎందుకు జవదేకర్ గారు మాట్లాడలేదు? ఇక్కడ సోము వీర్రాజు గారు ఎందుకు మాట్లాడలేరు? కాబట్టి ఇటువంటి విషయాలకి సమాధానం చెప్పలేక పేర్ల వివాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. దానికి తోడు మద్యమా? 70 రూపాయలకి 50 రూపాయలకి ఇస్తారా?
వైసీపీ నుంచి వాళ్ళ దోపిడీ నుంచి కాపాడటానికి ఇదేనా? అంటే కోటి మంది ప్రజల ఆరోగ్యాన్ని మేము దెబ్బతీస్తాం అని మీరు వాళ్ళు చెప్పదలుచుకున్నారా? మీరు నిజంగా ప్రత్యామ్నాయం ఉంటే మేము గుజరాత్లో మద్య నిషేధం అమలు చేశాం, ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం అమలు చేస్తామని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? దానికి సమాధానం లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది బాబు, 50కి తగ్గిస్తాను ఎందుకు చెప్పలేదు? ఏపీ బీజేపీ మేనిఫెస్టో 2019లో ఉంది మద్య నిషేధం అని. మద్య నిషేధం వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. సోమవీర్రాజు గారు డయాస్ మీద మాట్లాడిన సభలో ఇప్పుడు కింద ఉన్నటువంటి బీజేపీ మహిళా నేతలంతా కూడా తలపాగాలు కట్టుకుని వాళ్ళు స్లోగన్లు ఇచ్చారు. అప్పుడు మద్య నిషేధం గురించే మాట్లాడారు సభలో, కింద మహిళలంతా మద్య నిషేధం గురించే మాట్లాడారు. అవునండి, అవునవును, కరెక్ట్ అది. అవునండి, రెండోది వీళ్ళు గుజరాత్ మోడల్, మోడీ గారు మోడల్ గురించి చెప్తున్నారు కదా. గుజరాత్ మోడీ గారు మోడల్ అక్కడ మద్య నిషేధం అని చెప్పారు, ఇక్కడ సోమవీర్రాజు గారు మోడల్ ఇదా? పోనీ తప్పు మాట్లాడచ్చు, పొరపాటు మాట్లాడచ్చు, కనీసం తర్వాత సరిదిద్దుకోవచ్చు. అది కూడా లేదే, మేము చాలా కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చామని పదే పదే ఇవాల్టికి కూడా మాట్లాడుతూ పేదల కోసం మాట్లాడుతున్నాం అంటున్నారు. పేదల కోసం గ్యాస్ బండ్ రేటు పెంచారా? ఇవాళ కూరగాయల ధరలు పెరిగిపోతే మాట్లాడుతున్నారు? నిత్యావసరాలు, ఆయిల్ మొదలుకొని అన్ని రకాల ధరలు పెరిగిపోయినటువంటి విషయాన్ని ఇవాళ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు కింగ్ జార్జ్ హాస్పిటల్ గురించి మాట్లాడారు. అట్లాగే ఒక్క నిమిషం మూర్తి గారు, ప్లీజ్ బాబురావు, గోదావరి ప్రాజెక్టులు లేకపోతే బ్యారేజీలు నిర్మాణం చేసిన సరదార్ కాటన్ గారి గురించి కూడా ఇవాళ మళ్ళీ దాన్ని కూడా లేవనెత్తామన్నారు. ఇక్కడ టవర్లు కూల్చేసినట్టే రేపు ఆ ప్రాజెక్టులు కూల్చేస్తారా? ప్రకాశం బ్యారేజీని కూల్చేస్తారా? ఏమిటి మీ యొక్క ఉన్మాదం అని అడుగుతా ఉన్నాం. అలాగే జిన్నా హిందూ ముస్లిం ఐక్యతకి చిహ్నం అని, అలాగే సెక్యులర్ వాదని 2005 జూన్ 4వ తారీఖున కరాచీలో జిన్నా యొక్క సమాధి ముందు ఎవరు మాట చెప్పింది? బీజేపీ నేత అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు కొన్న వాళ్ళు అద్వానీ రికార్డుల్లో ఉన్నాయి. ఎవరు దేశద్రోహి చెప్పండి. వాడ మీరు మాట్లాడింది అద్వానీ గారు 2005లో ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పలేక మీరు ఇవాళ ప్రకటనలు చేసింది. ఓకే ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రజలకి శాస్త్రి గారు, ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు, మీరు లూటిన్స్ ఢిల్లీలో ఉన్నారా? ఢిల్లీలో ఉన్నారా? సమాధానం చెప్పాలి. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు?